30 రూపీస్ సార్ కేజీ. కేజీ 230. వాళ్ళు వాళ్ళకి దీని మీద ప్రైస్ ఫిక్స్డ్ ఉంటుంది కదా. 85 రూపీస్ సార్. ఇది 85 రూపీస్ అండి. అవును, మీరు వాళ్ళకి ఎంత ఇస్తారు రిటైల్ వాళ్ళకి? కేజీ 230 వేస్తాం సార్. కేజీ 230 డివైడెడ్ బై 5G 46 రూపీస్ సార్. ఇది 46 పడుతుంది, అంటే వాడికి 40 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది, అంతేనా? అంతే సార్. మీరు రకమైన చీటింగ్ కదా, ఏటీఎస్ పార్టీకి ఇవ్వడం కూడా అట్లేందుకని? అంటే ఫిక్స్డ్ సార్, అలా రేట్లు ఫిక్స్ చేసి పెట్టామన్నమాట. చూడు, ఏంది ఇది? కారమా కలరా? చూడరా, కారం సార్. ఏది మన విన్నారు కదా, మంచిది. ఏం కల్తీలు ఏం లేవా మీ దగ్గర? ఉండకుంటే మంచిదబ్బా. దేశంలో నేను ఒకటి వస్తున్నాడు అంటా. ఇప్పుడు ఇది ఇప్పుడు దీని కేసు రాస్తున్నారు మేడం. రండి మేడం, ఈ కేసు రాశారు సార్. మ్యానుఫ్యాక్చరింగ్ దీని మీద మీ లేకుండా నెట్ వెయిట్ కానీ రేట్ కానీ లేకుండా మేడం మీరు రాసుకోండి. ఏమిలే, ఇప్పుడు ఇందులో మేము క్రిటిసైజ్ చేయడం ఏం జరుగుతుందో ఫస్ట్ చూడడానికి. చిన్న చిన్నవి ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. ఎంత బీనే చేస్తూ మరి అది మినిమం ఎంత ఎంత అండి లైసెన్స్? ఎంత ఫీజు అది? మీ ఇక్కడ చుట్టుపక్కల పల్లెలమ్మా మీవి? ఇక్కడ చుట్టుపక్కలేనా? కూర్చో 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 పనిగా నేను. ఎంత మీకు ఎంత ఇస్తారమ్మా రోజుకు? రోజు కూలీనా అని మంత్లీనా? రోజు కూలియా? 300-400 ఇస్తారా రోజు? 400 రూపాయలు ఇస్తారా మగవాళ్ళకు? అందరికి ఇస్తారులే, వాళ్ళకి ఎంత అని? 500 మీకు, 400 మీకు కూడా. ఏం 8 గంటలు వస్తారా? పొద్దున 9 వస్తారు, సాయంత్రం 5 వెళ్తారా? మధ్యాహ్నం భోజనాలు తెచ్చుకుంటారా మీరే? అదే, 1 గంట టైం ఇస్తే భోజనం చేసుకొని మళ్ళా చూడండి. ఆ పక్కన ఆడండి, ఆ డబ్బు మూటల్లో గీటల్లో ఏమైనా పౌడర్ ఏమైనా ఉందా, కలర్ ఏమైనా ఉందా? నేను మీ సేవలు అప్లై చేశాను. నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పారు కదా. నేను 3 సంవత్సరాలు. అసలు నాకు తెలియదమ్మా ఎక్కడికి వెళ్ళాలనేది. మేము ఒంగోలులో జిల్లా కాకముందు ఒంగోలులో తిరిగి తిరిగి నేను టూరిస్ట్ నుంచి తిరుగుతాను. నాకు తెలిసింది కలెక్టర్ ఆఫీసర్ మీరు ఏమన్నా మేడంని అడగండి. వాళ్ళు ఫుడ్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు, తూనికలు కొలతలు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మీరు అన్నీ తీసుకోండి. ఏమేమి ప్రొఫార్మా ఎట్లెట్లా ఏంటి అనేది. ఇప్పుడు వైలేషన్ ఆఫ్ రూల్స్ దాని మీద ఏదైనా నామినల్గా ఫైన్ వేస్తారు. దాన్ని ఫైన్ కట్టాలా? మీకు జాగ్రత్త ఉండాలా? ఏం లేవారా పొడ్లు? చూడండి, కలపండి, కలర్ కలిపితే కలర్ తెలిసిపోయింది. తెలుసు తెలుసు ఇటుకబట్లు కాదులే కానీ రెడ్ కలర్, రెడ్ కలర్ పౌడర్ రంగు రంగు రెడ్ ఆక్సైడ్ కాదులే. దీంట్లో ఏం లేదు, దారాలు దారాలు కాదు. నీళ్లు రెడ్ లెగ్ తిరుగుతాయి, వాటర్ చేంజ్ అవుతుంది. లేదు, వాటర్ వాటర్ ఉంది. ఏం లేదు, ఆ గ్లాస్ ఇవ్వచ్చు. ఏం లేదు, ఖాళీదే. ఇంకా ఎక్కడన్నా వేరే దగ్గర ఇంకోటి ఏదన్నా చూడరా. ఇంకోటి ఎక్కడ ఇంకోటి చూడు, ఇంకోటి ఏదన్నా చెక్ చెక్.
టీ పొడి కూడా ఇట్లానే సార్. ఈ మధ్య మేము కొన్ని కేసులు కూడా పెట్టాము, వేసిన వెంటనే ఇట్లా